తూర్పుగోదావరి జిల్లా. మార్గ మధ్యలో నిలిచిన ఆక్సిజన్ ట్యాంకర్ను గ్రీన్ ఛానల్ ద్వారా విజయవాడ చేర్చి 400 మంది ప్రాణాలను కాపాడిన తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు పోలీసులను పలువురు అభినందిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆక్సిజన్ తో సుమారు 400 మంది కోవిడ్ బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరికి అవసరమగు ఆక్సిజన్ అందించడానికి కలకత్తా నుండి విజయవాడ బయలుదేరిన 18 టన్నుల ఆక్సిజన్ తో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ యొక్క ట్రంకింగ్ వ్యవస్థతో సంబంధాలు అర్ధరాత్రి 12 దాటాక తెగిపోయాయి. విజయవాడ సిటీ కమిషనర్ కి సమాచారాన్ని చేరవేసిన సంబంధిత అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగిన విజయవాడ సిపి ఒరిసా నుండి విజయవాడ వరకు మార్గ మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా ధర్మవరం వద్ద ఓడాబాలో ఆక్సిజన్ ట్యాంకర్ ని ప్రతిపాడు సిఐ రాంబాబు ఆధ్వర్యంలో గుర్తించారు. నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరాలో నిమగ్నం అవడంతో అలసిపోయి వాహనాన్ని నిలిపివేసినట్టుగా ప్రతిపాడు సిఐ డ్రైవర్ కి వివరణ ఇచ్చాడు. డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ప్రతిపాడు సిఐ అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు బయలుదేరి నైట్ చెక్ చేస్తే అది మనం దాని లోపల పెట్టుకుని డ్రైవర్ నిద్రపోతున్నాడు. అతను మొబైల్ ఫోన్ ఉంది కదా, అతను లిఫ్ట్ చేయట్లేదు కాదు. ఒక మాకు డ్రైవింగ్ వచ్చిన సీనియర్ హోమ్గా డ్రైవర్ని ఇచ్చి అదేవిధంగా ఆక్సిజన్ తొందరగా చేరాలనే ఉద్దేశంతో ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు దారి పడిన కూడా హైవే మొబైల్ పైలట్ చేసుకుంటూ సమయానికి దాన్ని విజయవాడ చేర్చడం జరిగింది.